హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం హౌ టు రిఫ్రెష్ ఏ డేటా సెట్ బై యూజింగ్ పవర్ బి రెస్ట్ ఏపీఐ కాల్. అంటే ఒక డేటా సెట్ని మనం ఎలా రిఫ్రెష్ చేస్తాం, అంటే ఇక్కడ మనం మాన్యువల్గా రిఫ్రెష్ చేస్తాం కదా, ఇది స్కెడ్యూల్ రిఫ్రెష్ కాదు, మాన్యువల్ రిఫ్రెష్. సో మనం మాన్యువల్గా రిఫ్రెష్ చేస్తాం కదా పవర్ బిఐలో సర్వీస్లో. సో అలా రిఫ్రెష్ చేయకుండా యూనో మనం ఒక పవర్ బిఐ కాల్తో ఎలా రిఫ్రెష్ చేయొచ్చు ఒక డేటా సెట్ని. ఓకే, మనం ఆల్రెడీ నేను ప్రీవియస్ టూ వీడియోస్ చేశాను పవర్ బై రెస్ట్ ఏపీఐ సిరీస్లో. ఆ రెండు టూ వీడియోస్ చూడండి ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో. సో దాని గురించి అసలు రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీ కెన్ రిఫ్రెష్ డేటా సెట్ ఇన్ పవర్ బై బై యూజింగ్ రెస్ట్ ఏపీఐ కాల్. ఓకే, సో ప్రీరిక్విజిట్ ఏంటి, గేట్వే ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నా డేటా సెట్ అనేది ఎక్సెల్ అనుకుందాం, అది లోకల్ మిషన్లో సెట్ అయింది, ఆర్ఎల్ సీక్వల్ సర్వర్ లోకల్ మిషన్లో, నా లోకల్ మిషన్లో ఉంది. సో దానికి మనం యూనో ఎప్పుడైతే డేటా యాడ్ అయిందో అది రిఫ్రెష్ అవ్వాలి కదా. అది రిఫ్రెష్ అవ్వాలి అంటే ఖచ్చితంగా యూనో మనకి గేట్వేస్ అయితే ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇంకోటి సర్వీస్ అకౌంట్, అంటే ఏ సర్వీస్ అకౌంట్, డేటా పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ అయితే ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ ఈ డేటా సెట్ ఐడి, సో డేటా సెట్ ఐడి ఉండాలి. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఐడి అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో నాకు క్విక్గా డెమోలోకి వెళ్దాం, బట్ బిఫోర్ గోయింగ్ డెమో గేట్వే అనేది ఉందో చూసుకుందాం ఒకనా, ఎందుకంటే ఖచ్చితంగా నాది సోర్స్ ఎక్సెల్ కాబట్టి. ఇక్కడ చూడండి ఈ పవర్ బిఐ డెస్క్టాప్ని, ఓకేనా, సారీ ఈ పవర్ బిఐ రిపోర్ట్ని ముందు సోర్స్ చూసుకుందాం. డేటా సోర్స్ సెటింగ్స్కి వెళ్తే సోర్స్ మంది ఎక్సెల్ ఫైల్, అంటే ఇది లోకల్ మెషిన్లో ఉంది. సో సి అంటే సో యూజర్స్ లోకల్ మెషిన్లో ఉంది. సో ఖచ్చితంగా గేట్వే అయితే ఉండాలి. సో గేట్వే ఉందో తెలుసుకోవాలంటే మనం సర్వీస్ అకౌంట్లోకి వెళ్ళాలి. నేను సర్వీస్ అకౌంట్లోకి వెళ్ళి ఓకే ఓకే, సో ఇది డేటా సెట్ కదా, టెస్ట్ స్కెడ్యూల్ రిపోర్ట్. సో ఇదే నాది రిపోర్ట్, సో డేటా సెట్ ఇది. సో క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి యూనో గేట్వే కనెక్షన్. సో ఆల్రెడీ నేను గేట్వేస్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఈ గేట్వే ఎలా ఇన్స్టాల్ చేశారు, ఎలా కాన్ఫిగర్ చేశారండి. గైస్, నేను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ నేను అసలు గేట్వేస్ అంటే ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి పర్సనల్ గేట్వే, ఎలా కాన్ఫిగర్ చేయాలి ఒక డేటా సెట్కి, ఆర్ఎల్స్ ఐ మీన్ ఎలా కాన్ఫిగర్ చేయాలి ఒక ఈమెయిల్ ఐడి కానీ క్లియర్గా నేను మీకు చూపించాను. ఎవరైతే కొత్తగా వచ్చారో నా ఛానల్కి ఆ వీడియో మీరు చూడగలరు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ చేస్తాను, అండ్ ఆల్స్ కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను. ఒక దయచేసి అక్కడ చూడగలరు, బికాస్ అది చూస్తే కానీ మీకు అర్థమైతే. బట్ ఎవరికైతే గేట్వేస్ అనేది ఐడియా ఉందో యూ కెన్ స్కిప్ దట్ వీడియో అండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ డేటా సోర్స్ క్రెడెన్షియల్స్ కూడా మనం లింక్ చేసుకోవాలి. సో అది కూడా అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నా ఏంటంటే నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం, సో మనకి ఆల్ ఎవ్రీథింగ్ అయితే మ్యాప్ అయింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మన హలో ఐఎమ్ అనేది ఇది మంది, ఓకేనా, ఈ వర్క్ స్పేస్ కొలాబరేటివ్ వర్క్ స్పేస్. నౌ ఇక్కడ పవర్ బిఐ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ రండి. సో ఆల్రెడీ నేను టూ వీడియోస్లో రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఎలాగో చూపించాను. ఇక్కడ సేమ్ యూనో రీఫ్రెష్ ఉంటుంది, చూడండి రీఫ్రెష్ డేటా సెట్ అని, కంట్రోల్ ఎఫ్ రీఫ్రెష్ డేటా సెట్. ఓకే, రీఫ్రెష్ డేటా సెట్, సారీ, ఓకే, వేర్ వి ఆర్, మళ్ళీ కంట్రోల్ ఎఫ్ చేయండి, సారీ, రీఫ్రెష్ డేటా సెట్. ఓకే, ఇన్ గ్రూప్. సో మనం మై వర్క్ స్పేస్లో కాకుండా యూనో మనం కొలాబరేటివ్ వర్క్ స్పేస్ చేస్తున్నాం కాబట్టి డేటా సెట్ రీఫ్రెష్ ఇన్ గ్రూప్ అనమాట. సో ట్రై ఇట్ అని క్లిక్ చేయండి. సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ సైన్ ఇన్ అయితే అడుగుతుంది. ఫస్ట్ టైం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను మీకు సర్వీస్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో కంటిన్యూ విత్ అకౌంట్, ఇక్కడ టూ అడుగుతుంది, డేటా సెట్ ఐడి, గ్రూప్ ఐడి. సో డేటా సెట్ ఐడి ఎలా తెలుసుకోవాలండి, సో ఇదే కదా మనం చేయాలనుకుంటున్నాము. ఇది క్లిక్ చేయండి డేటా సెట్ మీద. ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో ఇక్కడ, ఓకేనా, డేటా సెట్స్ అని కనిపిస్తున్నాయి కదండి, చూడండి మీకు డేటా సెట్స్ కనిపిస్తున్నాయా, దీని పక్కన ఉన్నది కాపీ చేయండి టిల్ ఇక్కడ దాకా. సో ఇదే మీకు నథింగ్ బట్ డేటా సెట్ ఐడి అండి. ఓకే, ఇక్కడ రండి. నెక్స్ట్ గ్రూప్ ఐడి, గ్రూప్ ఐడి నథింగ్ బట్ వర్క్ స్పేస్ ఐడి అండి. ఇక్కడ మీకు చూడండి డేటా సెట్ ముందు గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ పక్కన ఇక్కడ దాకా కాపీ చేయండి, ఇది నథింగ్ బట్ గ్రూప్ ఐడి. ఈ రెండు కాపీ చేయండి, ఓకేనా, డన్. సో ఇప్పుడు నాకు మనకి అన్ని ప్రిరిక్విజిట్ వచ్చేసింది. మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రకారం అన్ని డేటా సెట్, గ్రూప్ ఐడి ఉంది, సర్వీస్ అకౌంట్ ఉంది, గేట్వే కూడా ఇన్స్టాల్ అయిపోయింది. నౌ వీఆర్ గుడ్ టు ట్రిగ్గర్ పవర్ బిఐ రెస్ట్ ఏపీఐ కాల్ ఫర్ రిఫ్రెషింగ్. సో మళ్ళీ ఇక్కడ కొంత రిఫ్రెష్ హలో ఐఎమ్లో. సో ఇక్కడ చూడండి రిఫ్రెష్ ఇంకా మనైతే ఇంకా చేయలేదు నేను, ఓకేనా. టైం స్టాంప్ చూడండి, ఓకేనా, 7:25 ఉంది. ఇప్పుడు నా టైం స్టాంప్ చూడండి. ఓకే, సో నా గోయింగ్ టు ట్రిగ్గర్ రన్ చేయండి. సో 202 అంటే రెస్పాన్స్ సక్సెస్ కోడ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రండి, ఇక్కడ చూడండి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో రిఫ్రెష్ చూసారు, అక్కడ మనకి సంథింగ్ ఇస్ సర్కిల్లో కనిపిస్తుంది, అంటే ఇట్ ఈస్ రిఫ్రెషింగ్ అనమాట. ఓకే, ఫైన్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
సో ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఇస్ ఏదైతే ఉందో అదే ఉంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఆఫ్ కోర్స్ రిఫ్రెష్ అయితే అయింది, యూనో డేటా సెట్ రిఫ్రెష్ అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనకి అయిపోయింది, ఎందుకంటే మన టైం స్టాప్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇంత ఒక టైం స్టాప్ ఉంది, ఇప్పుడు ఒక టైం స్టాప్ ఉంది, బట్ మనకి డేటా అనేది యూనో సేమ్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే ఉందో డేటా యూనో మనకి పవర్ బై డెస్క్టాప్ కూడా సేమ్ ఉంది. బట్ ఒకసారి డేటా ఇక్కడ యాడ్ చేసి చూద్దాం, సోర్స్లో యాడ్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది చూద్దాం. దెన్ అవర్ రిఫ్రెష్ ఇస్ వర్కింగ్ ఫైన్. ఓకేనా, ఆఫ్కోర్స్ రిఫ్రెష్ అయితే అయింది, బట్ ఒకసారి డేటా యాడ్ చేద్దాం. సో 8 వేణు, ఓకే వేణు వికాస్, సో వీళ్ళిద్దరిని యాడ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మన రిఫ్రెషింగ్ కరెక్ట్ అయిందో చూసుకుందాం. అంటే డేటా అయితే రిఫ్లెక్ట్ అయితే మనకి అయినట్టు మనకి ప్రూఫ్ ఉండాలి కదా. సో ఇక్కడ సేవ్ చేయండి. సో వేణు వికాస్ అనేది పవర్ బై డెస్క్టాప్లో ఇక్కడ వచ్చేయాలి. ఇక్కడ గ్రేట్. సో వీళ్ళిద్దరు వచ్చేసారు, వేణు అండ్ బికాస్. టోటల్ 9 రికార్డ్స్ ఉన్నాయి, సేవ్ చేయండి. బట్ వితౌట్ పబ్లిషింగ్ మనం ఇక్కడికి పవర్ బై సర్వీస్ అకౌంట్లోకి మనకు కనిపించాలి. సో అది మనకి కాన్సెప్ట్ అనేది. ఇక్కడ నేను పబ్లిష్ చేయకుండానే నాకు ఇక్కడ రిఫ్రెష్తో రావాలి. సో సేమ్ థింగ్ మళ్ళీ ఒకనా ఇలానే పెడతాం. సో ఇలానే ఉంది సేమ్, మళ్ళీ నేను ఇలానే యాడ్ చేశాను. నో నీట్, మళ్ళీ జస్ట్ రన్ కొట్టండి, ఎందుకంటే ఆల్రెడీ మన డేటా సెట్ ఐడి గ్రూప్ ఎయిట్ రాసాము. జస్ట్ క్లిక్ రన్, రెస్పాన్స్ కోడ్ 202. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడండి, రిఫ్రెష్ స్టార్ట్ అయిపోతుంది కొంతసేపట్లో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చూడండి సర్క్యులర్ సింబల్ మీకు కనిపిస్తుంది కదా. సో రిఫ్రెష్ అయితే అయిపోయింది. నౌ ఇప్పుడు మనకి వాళ్ళిద్దరు నేమ్స్ రావాలి, వేణు వికాస్. సో ఒక్కసారి బ్రౌజర్ని రిఫ్రెష్ చేయండి. ఓకే, ఒకసారి ఇక్కడ బ్రౌజర్ని రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇప్పుడు నాకు వేణు అండ్ వికాస్ వచ్చేస్తారు బ్రౌజర్ రిఫ్రెష్ చేసిన వెంటనే. ఓకే చూసారా, వేణు అండ్ వికాస్ కనిపించేశారు 8 9. సో ఇందాకైతే మనకి లేరు, ఒకసారి వీడియో బ్యాక్ వెళ్తే మీకు అర్థమైతే ఇందాకైతే వేణు వికాస్ అయితే లేరు, ఇప్పుడు వచ్చేసారు. సో మనకి ఇప్పుడు పవర్ బై డెస్క్టాప్ ఏదైతే ఉందో ఆ డేటా మనకి సింక్లో ఉంది. సో ఏం చేయలేదండి, ఎప్పుడైతే ఒక డేటా సోర్స్లో న్యూ డేటా అయితే యాడ్ అయిందో ఇది నా డేటా సోర్స్. సో న్యూ డేటా యాడ్ అయితే ఓకేనా యాడ్ చేసాము, యాడ్ చేసిన పవర్ బై డెస్క్టాప్లోకి మనం రిఫ్రెష్ చేసాం. బట్ పవర్ బై సర్వీస్లోకి మనం ఒక రెస్ట్ అయిపోయే కాల్తో తెచ్చుకున్నాం అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ రిఫ్రెషింగ్ డేటా సెట్ బై యూజింగ్ పవర్ బై రెస్ట్ అయిపోయే కాల్స్ అనమాట. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే చూడండి, రిఫ్రెష్ అయితే అయిపోయింది డేటా. ఓకేనా, సో ఇలా మనం వీ కెన్ అచీవ్ లేటెస్ట్ డేటా ఇన్ ద డేటా సోర్స్ టు పవర్ బై సర్వీస్ బై యూజింగ్ రెస్ట్ అయిపోయే కాల్స్ అనమాట. సో డేటా సెట్ మనం రిఫ్రెష్ చేసాం. ఓకేనా, సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ హౌ టు రిఫ్రెష్ ఏ డేటా సెట్ బై యూజింగ్ పవర్ బై రెస్ట్ అయిపోయే కాల్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో డీటెయిల్గానే చెప్పాను. సో మీకు గేట్ ఫేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. ఓకేనా, అండ్ సర్వీస్ అకౌంట్, డేటా సెట్ ఐడి, గ్రూప్ ఐడి. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ యూనో డేటా సెట్ రిఫ్రెష్ బై యూజింగ్ పవర్ బై రెస్ట్ అయిపోయే కాల్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.